నెల్లూరు జిల్లా కావలిపట్నంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అయిన సిద్ధు వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా పనిచేసే పవన్ కళ్యాణ్ అభిమానులను విడదీసి వైసీపీలో పనిచేసే తిరుమల శెట్టి మహేష్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా నియమించి భీమ్లనాయక్ టికెట్స్ ఫ్యాన్స్ కు లేకుండా చేశారని మండిపడ్డారు. జనసేన పార్టీ కోసం నిత్యం శ్రమించే తమకు టికెట్స్ ఇవ్వకుండా పార్టీలోని వ్యక్తికి సమన్మ టికెట్స్ ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా ఇస్తారు? ఒక్క టికెట్ కూడా ఈరోజు చల్లదు. చెల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బయట టికెట్లు ఇవ్వద్దని చెప్పారంట. మాకు కూడా అవసరం లేదు. బుకింగ్ బుకింగ్ ఇచ్చామని చెప్పండి. ఫ్యాన్స్ టికెట్ ఇచ్చామని మేము బుకింగ్ నిలబడి తీసుకుంటాం. ఓపిక నిలబడి తీసుకుంటాం. ఎవరు ఇస్తారండి? ఎవరు నియమిస్తారు? ఎవరు అధ్యక్షులు నియమిస్తారు? రాత్రి నియమించాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఒక్కరైనా ఉన్నారు వాళ్ళలో? జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి ఒక్కరైనా ఉన్నారా? ఒక్కడు లేడు. అందరు బయట వ్యక్తులు, అధికార పార్టీ నాయకులు. అంటే అధికార పార్టీకి ఇవ్వడం మీరు తప్పు పెడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారి ఆఖరికి వాళ్ళ తల్లిని కూడా, పెద్ద తల్లిని కూడా పచ్చి బూతులు తిట్టారు. మరి వాళ్ళ టికెట్ ఎలా తీసుకుంటారు? వాళ్ళకి చేతనైతే వాళ్ళకి బహిషీ చేశాను. మీ సినిమా చూడండి పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పండి. లేదా పవన్ వాళ్ళు నిజాయితీ అభిమానులు అయితే, వాళ్ళు నిజాయితీ అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టినా వాళ్ళందరినీ కూడా మేము ఖండిస్తామని చెప్పమని చెప్పండి. మేము ఖండిస్తామని చెప్పమని చెప్పండి. అతను పార్టీకి సంబంధం లేదు, అందరిని కలుపుకోండి. నిన్న చూసామండి మేము. ఆయన అంటున్నాడు కదా, నిన్న చూసామండి మేము. ఎమ్మెల్యే గారి ఇంట్లో అతను ఫోటో దిగున్నాడు. మేము చూసాం. ఎక్కడ పోయినా అతను రాత్రి కాదు నియమించుకున్నారు. ఎలా నియమిస్తారండి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ఎన్నో రక్తాశిబిరం మేము పశ్చిమ గ్యాదరింగ్ చేసుకుని ఒక 15 మంది రెడీ చేసుకున్నాం సార్ ఈరోజు మేము. అలాగే ఈ రోజు ఏంటంటే ప్రతిసారి సినిమా టికెట్స్ ఏంటంటే ఫ్యాన్స్ టికెట్స్ అని కూడా ఒక అధ్యక్షుడికి ఇస్తుంటారు. కావాలో 12 సంవత్సరాలు అదే జరుగుతా ఉంది. రాత్రి మాకు తెలియకుండా, రాత్రి మాకు తెలియకుండా ఎవరో కొత్త అధికార పార్టీ నాయకుడు ఎవరో ఒక అబ్బాయి అంట తెలియదు మాకు. అతను అధ్యక్షుడు నియమించి ఈ రోజు మేము టికెట్స్ కోసం అని చెప్పి మేము మానసరాజు గారి దగ్గరికి వెళ్ళగానే టికెట్స్ మొత్తం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు తీసుకెళ్లిపోయారని చెప్పి మాకు తెలియదు. షాక్ అయిపోయింది సార్. ఇది కరెక్ట్ కాదు కదా? మన ముఖ్యమంత్రి వాళ్ళు జియో పెట్టినటువంటి జియో ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క అభిమానికి తక్కువ రేట్లో టికెట్ రావాలని ఒక ఆశయంతో ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి చేయడం కరెక్ట్ కాదు కదా అధికార పార్టీ నాయకులు అని చెప్పి మేము ఆలోచించుకుని ఈ రోజు న్యాయపరంగా వచ్చి మీకు మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం సార్. దయచేసి మీరు మేము అడిగే సార్, మాకు కూడా టికెట్లు అవసరం లేదు. మేము వెళ్ళి కౌంటర్లో తీసుకున్నాం సార్. మీరు ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరికి టికెట్ అందే విధంగా మీరు ఏర్పాటు చేయాలి సార్. దయచేసి బ్లాక్ లో అమ్మే టికెట్లు మేము ఎక్కడ చేయకండి. అందరూ ఖండించి ప్రతి ఒక్క అమ్మాయికి చాలా మంది ఉన్నారు సార్. ఫస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఈరోజు కొత్త వచ్చేస్తున్నారు. ఒకసారి